Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ ను చంద్రబాబే పక్కన పెడుతున్నారా? ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలో జోష్ పెరిగింది. ప్రభుత్వ విధానాలపై తెలుగు తమ్ముళ్ళు ఆ పార్టీ ముఖ్య నేతలు బాగానే పోరాటం చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు అయితే సందర్భాన్ని బట్టి తన సొంత నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలను కూడా చుట్టేస్తున్నారు. కానీ టీడీపీ భవిష్యత్ సారథిగా ప్రచారంలో ఉన్న లోకేష్ వైఖరి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇటీవల లోకేష్ కేవలం మంగళగిరికే పరిమితమవుతున్నారు. ఓవైపు చంద్రబాబు పర్యటనలు ఆన్లైన్ మీటింగులు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలోనూ చంద్రబాబు జిల్లాలకు వెళుతున్నారు. ఇటీవల మాచర్లలో టీడీపీ నేత అంత్యక్రియల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు. ఇలా ప్రతి కార్యక్రమానికి చంద్రబాబే హాజరవుతున్నారు. కానీ లోకేష్ హడావిడి మాత్రం కనిపించడం లేదు. అయితే చిన్నబాబును చంద్రబాబే పక్కన పెడుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మంగళగిరిలో పర్యటనలు, సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే ఆర్కేపై విమర్శలకే లోకేష్ పరిమితమవుతున్నారు తప్ప రాష్ట్ర స్థాయిలో ఎక్కడా కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. గతంలో లోకేష్ రాష్ట్ర స్థాయి ప్రజాపోరాటాలలో పాల్గొని పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచి వారికి భరోసానిచ్చేవారు. అలాగే ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్య విషయంలో ధర్నా చేసి పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. అప్పటి వరకు హడావిడి చేసిన లోకేష్ ఒక్కసారిగా మంగళగిరికే పరిమితం అవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు చూస్తోంది. అయితే ఈ మొత్తం వ్యూహంలో లోకేష్ మాత్రం నామమాత్రంగానే కనిపిస్తున్నారనేది విశ్లేషకుల మాట. అధికార వైసీపీ ఇప్పటికే వచ్చే ఎన్నికలలో టీడీపీ సీఎం అభ్యర్థి లోకేష్ అని, ఆయన వల్ల ఏమీ కాదని ప్రచారం చేస్తోంది. మంగళగిరిలో గెలవలేనివాడు సీఎం ఎలా అవుతాడనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. లోకేష్ సీఎం అయితే రాష్ట్ర పరిస్థితి అంతే అంటూ నెగటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. నిత్యం సోషల్ మీడియాలో లోకేష్కు వ్యతిరేకంగా పోస్టులు కూడా చేయిస్తోంది. వైసీపీ ప్రచారం సక్సెస్ అయితే మొదటికే మోసం వస్తుందని భావించి లోకేష్ జోరును కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.